దేవునికి స్తోత్రం. ఈ అన్న పేరు మధు. ఈయన చర్చ్లో వాలంటీర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ కాకినాడలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. దేవుడు అసాధారణమైన రీతిలోని ప్రార్థన చేయగా, మోదేశాన్ని ప్రార్థన చేయగా, ఇప్పుడున్న ప్రస్తుత ఉద్యోగం కన్నా 3 రెట్లు అధిక జీతంతో కొత్త ఉద్యోగం ఇచ్చారు. దానికి దేవునికి స్తోత్రం కలిగినాక ఆమెన్. And this morning I want to talk to you about God opening a door for you. ee udaykala sevalo devudu manakoraku dwaramu teruvunay unnadu em chenayani maatladutaru. Only he can open and a door that only he can close. Ayina maatrame teruvagaligetvanti dwaramu, ayina maatrame moosiveyagaligetvanti dwaramu. And that door will change your life. Aa yokka dwarame mana jeevithalanu maarchivestundi. Hallelujah. Hallelujah. Look at Revelation chapter 3. Prakatana 3rd adhyayamlo chuddam. Revelation chapter 3 prakatana grantham 3rd adhyayam verses 7 to 8 7 8 vachanalu. And to the angel digo nenu edutho oka talupu terchi unnanu. I have opened a door for you. Ani koraku oka talupu teesi unnanu. This morning the word of God is telling us that he has opened a door and he has set it right in front of us. Ee udaykalasyamlo devuni vakyamlo nunchi ayana chebutunnaru మీ కొరకు ఒక ద్వారము తలుపు తెరుచున్నాను. A door is ready in front of you. మీ ఎదుట తలుపు తీసి ఉంచి. A door is ready in front of you. మీ ఎదుట తలుపు తీసి ఉంచబడి ఉంది. See, when you woke up today morning you would have gone through so many doors. చూడండి, ఉదయకాల సమయంలో మీరు నిద్ర లేవగానే అనేకమైన తలుపులు గుండా ద్వారాల గుండా వెళ్ళుంటారు. Every day in our life we go through so many doors. ప్రతి రోజు కూడా మన జీవితంలో మనం అనేకమైన ద్వారముల వెంబడి వెళ్తుంటాం. The first door you usually go through is your bathroom door. ఆ మొట్టమొదటి door మనం వెళ్ళే తలుపు ఏంటంటే తీసేది. And then you go outside from your bedroom. ఆ తర్వాత బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తాం. బెడ్రూమ్ డోర్. ఆ బెడ్రూమ్ తలుపు తీస్తాం. And when you were coming to church today you locked your house front door. ఆ తర్వాత మనము దేవుని మందిరానికి ఉదయం బయలుదేరి వచ్చినప్పుడు మన యొక్క గుమ్మములు ఆయన తాళాలు వేస్తాం. And today when you enter the church you enter the church door. ఈ ఉదయ కాలశంలో దేవుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆ మందిర ద్వారము ఆ తలుపు దగ్గర నుంచి ప్రవేశిస్తాం. When you go to office you enter your office through a big door. ఆ మన ఆఫీస్ కు వెళ్తే అక్కడ ఒక పెద్ద ద్వారం గుండా ఆఫీస్ లో Every day we go through different kinds of doors in our life. ప్రతి రోజు కూడా అనేక రకములైన తలుపులు వెంబడి మనం ప్రవేశిస్తూ ఉంటాం. Doors are very important because they are the ones that keep someone inside and keep someone outside. తలుపులు ఎంత ప్రాముఖ్యమైనవంటే ఒక వ్యక్తి లోపల ఉండాలన్నా బయట ఉండాలన్నా తలుపులే నిర్ణయిస్తాయి. A door that decides your fate. మీ యొక్క కర్మను ఆ యొక్క నిరూపించేటువంటిది. యువర్ డెస్టినీ కెన్ బి డిటర్మైన్డ్ బై అ డోర్. ఆ ఒక తలుపు ద్వారా మీ యొక్క గమ్యము నిర్ణయించబడుతుంది. ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు ఎన్ ఎగ్జామ్ అండ్ యు ఆర్ లేట్. చూడండి, మీరు ఒక పరీక్షకు వెళుతున్నారు, మీరు ఆలస్యంగా వెళ్ళారు. అండ్ దే క్లోజ్ ద డోర్. వారు తలుపులు మూసేస్తారు. దే క్లోజ్ ద గేట్. వారు గేట్లు మూసేస్తారు. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ దిస్ ఇయర్ యు నీడ్ టు బి ఆన్ టైమ్. చూడండి, నీట్ కి ఎంసెట్ కి సిద్ధపడుచుండేటువంటి వారు ఈ సంవత్సరం మీరు చాలా సమయానికి సరిగ్గా ఉండాలి. ఇఫ్ యు గో ఈవెన్ 2 minutes late they will close the door. 2 nimishalu alasyamaina gaani talupulu moosi vestaru. 1 minute can change your life. Oka nimisham mee jeevithanni samoolanga maarchestundi. You struggle all through the year but in that 1 minute you are kicked out because of a door. Samsaramantha meeru kashtapadi chadukuntaru, oka nimisham alasyamga velthe బయటకు త్రోసి వేయబడతారు. Door can change your life. మీ జీవితము ఒక తలుపు నిర్ణయించగలదు. This morning God is telling you, ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కార్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక తలుపులు గుండా వెళ్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ సమ్ ఆఫ్ యూ బీన్ వెయిటింగ్ డెస్పరేట్లీ, లార్డ్ వెన్ ఐ విల్ హావ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్. గత సంవత్సరం మీరు ఎంతో అత్యాశ ఎదురు చూసే ప్రభువా, ఎప్పుడు నా జీవితంలో విడుదల కలుగుతుంది. అండ్ నథింగ్ చేంజ్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం ఏమీ మార్పు లేదు. అండ్ దిస్ ఇయర్ గాడ్ ఇస్ టెల్లింగ్ యు, ఇది ఈ యొక్క సంవత్సరం, ఈ నూతన సంవత్సరం దేవుడు మీకు చెబుతున్నాడు. 2020 I am going to open a new door in your life. మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి తలుపుని నేను తెరుచునై ఉన్నాను. And the breakthrough is coming this year. మీ జీవితంలో గొప్ప విడుదల మీకు కలగబోతుంది. If you are ready to receive it in Jesus name. యేసు నామములో మీరు పొందుకోవాలని ఆశిస్తే ఇప్పుడే యేసు నామములో పొందుకోండి. Hallelujah. Hallelujah. Doors will help you to move from one place to another place. ఒక స్థలములో నుంచి మరొక స్థలములోకి వెళ్ళడానికి తలుపులు అనేవి మనకు సహాయపడతాయి. Some of you are thinking I'm stuck in my life. మీలో కొంతమంది అనుకుంటున్నారు నా జీవితంలో నేను ఇరుక్కునిపోయాను. See, if you're locked in a room and you're stuck there forever. మీరు చూడండి, ఒక గదిలోకి వెళ్లి మిమ్మల్ని తలుపులు వేసి బంధిస్తే మీరు ఆ గదిలోనే ఇరుక్కునిపోయి ఉంటారు. You cannot come out until the door is open for you. ఆ తలుపులు మీ కొరకు తెరిచేంత వరకు కూడా మీరు బయటకు రాలేరు. Some of you are feeling I'm stuck in my marriage. మీలో
మీలో కొంతమంది అనుకుంటూ ఉన్నారేమో నేను నా వైవాహిక జీవితంలో ఇరుక్కుపోయాను. దేర్ ఇస్ నో డోర్ ఫర్ ఇట్. దానికి ఎటువంటి తలుపులు లేవండి. డోంట్ థింక్ అబౌట్ డైవర్స్. ఆ యొక్క విడాకుల గురించి ఆలోచన చేయకండి. దట్ ఇస్ నాట్ అ డోర్. అది తలుపు కాదండి. దట్ ఇస్ అ డోర్ టు హెల్. అది నరకానికి ద్వారం. God doesn't want you to get out of your marriage. మీ యొక్క వైవాహిక జీవితం నుంచి మీరు బయటికి రావడానికి దేవుడు నిర్ణయించాడు. Whatever your issue is this morning. యూదే కాలశాలలో మీ సమస్య ఏదైనా కావచ్చు. Whatever your issue is this morning. యూదే కాలశాలలో మీ సమస్య ఏదైనా కావచ్చు. Wherever you're feeling you're stuck today. మీరు అనుకుంటున్నారు నేను పలానా చోట ఇరుక్కుపోయాను అనుకుంటున్నారు. God is saying I am opening a door in your life. దేవుడు చెబుతున్నాడు నేను మీ కొరకు మీ జీవితంలో ఒక తలుపు తెరిచి ఉంచాను. I will bring you out of that situation from that to this. ఆ యొక్క స్థితిలో నుంచి మిమ్మల్ని ఈ స్థితిలోకి మిమ్మల్ని తిరిగి తీసుకుని వస్తాను. I will bring you out from the old to the new. ఆ యొక్క పాత వాటిలో నుంచి నూతనమైన వాటిలోకి మిమ్మల్ని తీసుకుని వస్తాను. Are you ready to move from one state to another state? ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. Whether it is in your job. అది మీ ఉద్యోగంలో కావచ్చు. Whether it is in your marriage. మీ వైవాహిక జీవితంలో కావచ్చు. Whether it is in your business. మీ వ్యాపారంలో కావచ్చు. Whatever it is. అది ఏమైనప్పటికీ కూడా God is saying I will open a door for you. దేవుడు చెబుతున్నాడు నేను మీ కొరకు తలుపు తెరిచి ఉంచుతున్నాను. Are you ready to walk into those doors? ఆ యొక్క తలుపులోకి ప్రవేశించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? In verse 7 it says. 7వ వచనంలో చెబుతున్నారు. It is Jesus who opens the door and nobody can shut it. చూడండి యేసే ఆ తలుపు తెరుస్తారు ఎవరు కూడా దాన్ని మూయలేరు. And the angel it says these things says he who is holy and he who is true. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులే అనగా ఆయన చెబుతున్నారు ఆయనే ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. He who is true and he who is holy and that only one is Jesus Christ. ఆయనే సత్య స్వరూపి పరిశుద్ధుడు ఆయన ఒక్కడే ఆయనే యేసు ప్రభువారు. And today this morning Jesus himself is telling you I am opening a new door. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు మీతో చెబుతున్నారు తనంతట తానే నేనే మీ కొరకు ద్వారము తెరువునై ఉన్నాను. See sometimes you know it is different in the case of railway station and bus complex but when it comes to airports chudandi bus stations railway stations lo veriga untundi gaani airport ku vache sariki if you want to travel by an airplane manamu oka vimanamlo nunchi prayanam cheyalante you have two gates manaku rendu dwaralu untayi you have two gates rendu dwaralu untayi the first is a boarding gate mottamodata boarding chesetuvanti gate it is not the flight gate it connects you to the flight flight lo niku velladaniki sahayapadetuvanti dwaram ante adi flight lo velladam the end of that door is the airplane aa chivara aa dwaram daati vellin tarvata chivaru inkoka dwaram untundi airplane lo niku velutundi sometimes even if you are late they will allow you to enter those boarding gate chudandi manam aalasyanga vachina gaani aa boarding gate loniki malli vellalaniki anumatistaru but once you enter the flight kaani okka sari vimanam loniki vellin tarvata once you enter the flight okka sari vimanam loniki praveshinchin tarvata and once the door is closed aa dwaram muyyabadina tarvata it will not be opened adi teruvabadadi they will not let you come out of it aa danlonchi bayatiki raadaniki kuda anumatinchadu unless there is a technical problem with the airplane ayyoka vimanam lo edaina sankethika samasya vastene tappa that door will not be opened aa talupu మాత్రం కూడా తెరవబడదు. This morning God is also telling you. ఈ ఉదయ కాలశంలో దేవుడు మనతో చెబుతున్నాడు. I am opening certain doors in your life. మీ జీవితంలో కొన్ని తలుపులు నేను తెరుస్తున్నాను. I am closing certain doors in your life. మీ జీవితంలో కొన్ని తలుపులు నేను మూసివేస్తున్నాను. You need to have the wisdom to understand which door is being closed. ఏ ద్వారము మూయబడుందో ఏ ద్వారము తెరవబడుతుందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. Sadly some people only stuck are looking at the old door all the time. చూడండి విచారం ఏంటంటే అనేక మంది వారి యొక్క పాత తలుపులు మూసివేయబడిన తలుపులోనే వారు ఇరుక్కుపోతూ ఉంటారు. They are only staring at the old door. ఆ పాత తలుపుల వైపు చూస్తూనే ఉంటారు. They are only looking at the old door. ఆ యొక్క పాత ద్వారములను చూస్తూ ఉంటారు. They are only focused on this door that they forget that God had opened this door. వారు ఇప్పుడు కూడా మూసివేయబడినటువంటి తలుపునే చూస్తూ దేవుడు తెరిచిన తలుపును మర్చిపోతారు. Some people are focused on only one job. వారు ఇప్పుడు కూడా కొంతమంది ఒక ఉద్యోగం మీదే దృష్టి పెడతారు. I want only this job. నాకు ఈ ఉద్యోగమే కావాలి. I want only this girl. నాకు ఈ అమ్మాయే కావాలి. I want only this promotion. ఈ ప్రమోషన్ ఏ నాకు కావాలి. I want to be only in Kakinada. నా కాకినాడలోనే నేను ఉండాలి. But God has opened another door for you. కానీ దేవుడు మీ కొరకు ఒక నూతనమైన ద్వారం తెరిచాడు. God has opened another place for you. దేవుడు మీ కొరకు నూతనమైన స్థలాన్ని సిద్ధపరిచాడు. God has prepared another person for you to marry. మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దేవుడు మీకు ఏర్పరిచాడు. God has opened another door in your business. మీ వ్యాపారములో దేవుడు మరొక ద్వారాన్ని తెరిచాడు. Because you are so focused on the old things you are not seeing the new things. కానీ మీ దృష్టి అంతా పాత తలుపుల మీదే ఉన్నది కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి నూతనమైన వాటిని మీరు తీసుకోలేకపోతున్నారు. This morning God is telling you.
ఉదయకాల సేవలో దేవుడు మీతో చెబుతున్నాడు. గాడ్ ఇస్ టెల్లింగ్ us. దేవుడు ఉదయకాల సేవలో మనతో చెబుతున్నారు. బి కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. బి కేర్ఫుల్. మెలకువ కలిగి ఉండండి. బి అవేక్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ ఐ యామ్ స్పీకింగ్ ఇంటు యువర్ లైఫ్. మీ జీవితంలోనికి నేను ఏది మాట్లాడుతున్నానో దాన్ని బట్టి మెలకువగా ఉండి అంగీకరించండి అని చెబుతున్నాడు. దిస్ ఇయర్ ఐ బీన్ టెల్లింగ్ యు వై ద రీజన్ ఐ యామ్ టెల్లింగ్ యు టు ఫోకస్ ఆన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ బికాజ్ యు విల్ మిస్ ద డోర్ ఇఫ్ యు డోంట్ హియర్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు. ఈ సంవత్సరంలో నేను మీకు ఎందుకు చెబుతున్నా అంటే ఆయన సన్నిధిలో వెచ్చించండి, మీ సమయాన్ని గడపమని. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం స్వీకరించకపోతే తలుపులు మూసివేయబడతాయి. యు విల్ మిస్ యువర్ డోర్ దట్ గాడ్ హస్ ఓపెన్డ్ ఫర్ యు బికాజ్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ ఎల్స్. మీరు వేరే వాటి మీద దృష్టించారు కాబట్టి దేవుడు మీ కొరకు తెరిచినటువంటి ఆ తలుపుల మీద దృష్టించగా మీరు కోల్పోతారు. This morning, God is telling you, దేవుడు మీతో చెబుతున్నారు, I am doing a new thing in your life. నేను మీ జీవితంలో ఒక నూతన క్రియను చేయనున్నాను. Tell your neighbor, మీ ప్రక్కవారితో చెప్పండి. Look at them. వారి వైపు చూడండి. Shake them. వారిని కుదపండి. Tell them. వారితో చెప్పండి. God is opening a door for you. దేవుడు మీ కొరకు ఒక నూతనమైన ద్వారం తెరుస్తున్నాడు. God is opening a door for you. దేవుడు నూతన తలుపును తెరుస్తున్నాడు. Don't get rejected because don't get discouraged because you got rejected for a job interview. Okay, job interview వెళ్ళి వారు తిరస్కరించారు కాబట్టి నిరుత్సాహపడద్దు. Don't be rejected because somebody rejected you for a marriage proposal. ఏదో వైవాహిక సంబంధానికి వెళ్ళినప్పుడు ఎవరో మిమ్మల్ని వద్దన్నారని చెప్పేసి నిరుత్సాహపడద్దు. Don't be afraid because the government or the contractors have rejected your proposal. Ayyaka mee proposal contractor varu yokka government varu thrunikarincharani nirutsahapadaddu. This morning God is telling you, yudekal sevalo devudu meetho chebutunnaru, I am opening a new door. Nenu oka nootanamaina dwaranni terustunnanu. I am opening a new way for you. Mee koruku oka nootanamaina marganni siddha parustunnanu. Hallelujah, 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 hallelujah. Wake up people, don't sleep. దయచేసి నిద్రపోవద్దండి, ప్రజలను మెలకువగలిగి. హల్లెలూయా, హల్లెలూయా. There are certain kinds of doors in the Bible. ఆ కొన్ని రకములైనటువంటి తలుపులు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. A lot of other ways that these words are used in scriptures, but specifically these words, the first one is the door of salvation. అజర్ అనేకమైన తలుపుల గురించి, ద్వారాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, కానీ ప్రత్యేకించి ఈ యొక్క రక్షణ ద్వారము గురించి రాయబడింది. The door of salvation is in John chapter 10 and verse 9. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, ఈ యొక్క గొర్రెలకు నేనే ద్వారము. I am the door for you. మీ కొరకు నేనే ద్వారము. If you want pasture in your life, మీ జీవితంలో పచ్చిక బయలులు కావాలంటే. If you want prosperity in your life, మీ జీవితంలో మీరు వర్ధిల్లాలి అంటే. If you want to see security in your life, మీ జీవితానికి సంరక్షణ కావాలి. If you want to see satisfaction in your life, మీ జీవితంలో మీరు సంతృప్తిని కలిగి ఉండాలి. If you want salvation in your life, మీ జీవితానికి రక్షణ కావాలి అంటే. I am the door, నేనే ద్వారము. I am the door, నేనే ద్వారము. How many of you are saved this morning? ఇదే కాల సేవలు అడుగుతున్నా, మీలో ఎంత మంది How many of you are saved here? ఇక్కడ ఎంత మంది రక్షించబడి ఉన్నారు? How many of you are yet to get saved? ఇంకా ఎంత మంది రక్షింపబడవలసి ఉంది? How many of you are yet to get baptized? ఇంకా ఎంత మంది బాప్తిసం పొందవలసి ఉంది? How many of you will keep wasting the opportunities that God has given you all your life? చూడండి, ఎంత మంది దేవుడు మీ జీవితాలకు ఇస్తున్నటువంటి అవకాశాలన్నీ వ్యర్థంగా విడిచిపెడుతూ ఉంటారు. See, God gave Noah an open door. చూడండి, దేవుడు నోవాహుకు తెరిచినటువంటి ద్వారము ఇచ్చారు. God gave an open door to Noah. నోవాహుకు దేవుడు ఆ ద్వారము తెరిచి పెట్టారు. This is chapter 6 and verse 9. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో. Genesis chapter 6 and verse 9. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. చూడండి, దేవుడు చెబుతున్నాడు, నోవహు దేవునితో నడిచినవాడు కూడా. Perfect in his generation and he was a just man. నోవహు నీతిమంతుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. And that is the reason that God decided to open a door in his life. ఆ కారణము చేతే దేవుడు నిర్ణయించుకున్నాడు అతని జీవితంలో ద్వారాన్ని తెరవడానికి. The Bible says that the earth was full of so much of sin and wickedness. Achurandi Bible gram chebutundi ee bhoomi anta kuda dushtatvanto nindi undi. Everybody, every single person was living in sin. Prati okka vyakti kuda paapamulone jeevisthunnadu. And God wanted to kill the entire wicked generation. Devuda yokka dushta tarmanantanni kuda aina samarinchalani aashinchadu. God thought he will wipe out the entire wicked generation and he will create man again. Achurandi devudu anukunnadu yokka dushta santanam anta kuda bhoomundi samasthanni nenu tudichi petti nootanamaina vyaktini srushtistanu. But when he was about to finish his plan, kaani aina yokka pranalikana muginchadaniki mundu, he saw this man. Aina iyananu kanugonnadu. He saw Noah. Noahanu kanugonnadu aina. He saw Noah. ఆయన నోవాహును కనుగొన్నాడు. And he was having a regular walk with God. అతడు ఎడతెగక దేవునితో క్రమం తప్పకుండా నడుచుకుంటూ ఉన్నాడు. He was walking with God. అతడు దేవునితో కూడా నడుచుకుంటూ ఉన్నాడు. He was walking in obedience with the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి విధేయతతో నడుచుకుంటూ ఉన్నాడు. And God wanted to save him. దేవుడు ఆయన
నిన్ను రక్షించాలని ఆయన చెబుతున్నాడు. నోవా, ఐ వాంట్ టు కిల్ దిస్ ఎంటైర్ జనరేషన్, ఈ యొక్క సమస్త తరమంతటిని నేను సంహరిస్తాను. బట్ బికాజ్ యు ఆర్ ఇన్ మై ప్రెసెన్స్ ఎవ్రీ డే, కానీ నీవు అనుదినము నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి, బికాజ్ యు ఆర్ హావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ మీ ఎవ్రీ డే, అనుదినము నీవు నాతో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, ఐ వాంట్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యు, నేను నీ కొరకు ఒక ద్వారమును తెరుస్తాను. అండ్ దిస్ ఇస్ ద డోర్ ఆఫ్ ది ఆర్క్, అయ్యే ఇదే ఓడ తలుపు. దిస్ ఇస్ ద డోర్ ఆఫ్ ది ఆర్క్, అది ఓడ తలుపు. ఐ వాంట్ టు సేవ్ యు అండ్ యువర్ ఫ్యామిలీ, నిన్నును నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. I want to save you and your family. నేను నిన్నును నీ కుటుంబాన్ని రక్షిస్తాను. Today this morning God is telling, who is walking with me? ఆ దేవుడి ఉదయకాల సేవలు అడుగుతున్నాడు, నాతో కలిసి నడుచుకున్నటువంటి వారు ఎవరు? God is looking from above and seeing, who is walking with me? ఆ దేవుడు పైనుంచి చూస్తూ నాతో ఎవరు నడుచుకుంటూ ఉన్నారు? Who is walking in my commandments? నా ఆజ్ఞలకు లోబడి ఎవరు నడుచుకుంటూ ఉన్నారు? And I want to rescue you from your situation. మీ యొక్క పరిస్థితుల నుంచి, క్లిష్టమైన పరిస్థితుల నుంచి నేను మిమ్మల్ని సంరక్షిస్తాను. I want to rescue you from the things that is surrounding you. Me chuttu ayoka koodi unnatvanta samasyala valiyallo nunchi mimmalni nenu samrakshisthanu. And God opened the door for Noah and his entire family got saved. Devudu Noah ku oka dwaram terchi Noah yokka kutumbanni antadni ayana rakshincharu. Through the door of the boat. Ayoka oda talupu dwara. In Hebrews 11 verse 7 says. Hebrews ku rasina patrika 11th adhyayam 7th vachanam raayabadi undi. Hebrews 11 and verse 7. Hebrews ku rasina patrika 11th adhyayam 7th vachanam. An ark to save his household. తనకు కుటుంబాన్నంతటిని రక్షించడానికి ఓడను సిద్ధపరచుకున్నాడు. Today the first door that God is opening in your life for this year is a door of salvation. చూడండి, ఈ సంవత్సరములో దేవుడు మొట్టమొదట మీకు తెరుస్తున్నటువంటి ద్వారము రక్షణ ద్వారము. Door of salvation. రక్షణ ద్వారము. Door of salvation. రక్షణ ద్వారము. If you have wasted last year. గత సంవత్సరం మీరు సమయాన్ని వృధాగా గడిపి ఉంటే. If you have wasted entire last year neglecting this salvation. యొక్క రక్షణను నిర్లక్ష్యము చేసి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ గత సంవత్సరం అంతా విడిచిపెట్టే దేవుడు, ఐ వాంట్ టు బ్లెస్ యు, నేను నిన్ను దీవించాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు రిలీజ్ మై ఫేవర్ ఓవర్ యు, నా యొక్క ఇష్టమును నా యొక్క దయను నీ మీద కృపిస్తున్నాను. ఐ వాంట్ టు రిలీజ్ యువర్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితములోనికి జయమును విడుదల చేస్తున్నాను. ఐ వాంట్ టు రిలీజ్ ఎవరీ ప్రొఫెటిక్ వర్డ్, ఎవరీ ప్రామిస్ దట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి ఒక్క ప్రవచనము ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. బట్ యు నీడ్ టు బి సేవ్డ్, కానీ ఆయన చెబుతున్నారు మీరు రక్షించబడాలి. యు నీడ్ టు బి సేవ్డ్, మీరు రక్షణ పొందాలి. యు నీడ్ టు బి సేవ్డ్, మీరు రక్షణ పొందాలి. వాట్ ఇస్ ద కండిషన్ వి సా ఇన్ ది opening verse. ఆయొక్క ప్రారంభవచనంలో మనం చూసినటువంటి నియమం ఏంటండి, షరతులు ఏంటి? In Revelation 3 and verse 8. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నాడండి, I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. I know your works. నీ క్రియలన్నీ నాకు తెలుసు. What are you doing in your life? మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారు? God knows every single thing that you do. మీరు చేస్తున్న ప్రతి చిన్న విషయం ఆయనకు తెలుసు. Oh, many people think, oh, God doesn't know anything what I do in behind my closed doors. చాలా మంది అనుకుంటారు నేను గదిలో తలుపులు వేసుకుని లోపల గురించి చేసుకున్నాం కదా, ఎవరికి నేను ఏం చేస్తున్నా. ఓ గాడ్ నో, హౌ విల్ గాడ్ సీ ఆర్ హౌ విల్ పీపుల్ నో వాట్ ఐ వాచ్ ఆన్ మై సెల్ ఫోన్ ఇన్ మై బెడ్ రూమ్ డోర్స్. నా బెడ్ రూమ్ గదిలో పడక గదిలో ఉండి నేను నా సెల్ ఫోన్ లో ఏం చూసుకుంటానో ఎవరికి తెలుసు, ఎవరు చూస్తారు? ఓ హూ విల్ సీ వేర్ ఐ గో అండ్ క్లోజ్ డోర్స్ ఇన్ విచ్ హౌస్ ఐ యామ్ గోయింగ్ ఇంటూ, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటానో ఎవరికి తెలుసు. ఓ ఐ హావ్ కవర్డ్ మై సెల్ఫ్, ఐ నోబడి సా మీ ఎంటరింగ్ సమ్ రాంగ్ హౌస్. నేను అన్ని కప్పుకొని మూసుకొని వెళ్తున్నాను కాబట్టి ఎవరు నన్ను గుర్తించలేదు గమనించలేదులే అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ఐ గో ఇంటూ రాంగ్ unwanted place, నేను ఆ యొక్క తప్పుడు స్థలాలకు వెళ్ళినా నన్ను ఎవరు గుర్తించలేదులే అనుకుంటున్నారేమో. God is saying, దేవుడు చెబుతున్నాడు, I know your works, నీ యొక్క క్రియలన్నీ నేను ఎరుగుదును. I know your works, నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. And depending on your works God will open the door. నీ క్రియలు చేస్తున్నటువంటి మీ క్రియల మీద ఆధారపడి దేవుడు మీకు ద్వారాలు తెరుస్తాడు. Your door depends on your works, మీ యొక్క క్రియల మూలముగా మీ యొక్క ద్వారము తెరుగుతుంది. Your door depends on your works, మీరు క్రియలు ఎటువంటి క్రియలు చేస్తారో దాన్ని బట్టి మీ యొక్క తలుపు తెరవబడుతుంది. And he says, ఆయన చెబుతున్నాడు, for you have little strength, have kept my word and have not denied my name. నీకున్న శక్తి కొంచెం అయ్యుండినను నీవు నా వాక్యమును గాయకుని నా నామమును ఎరుగననలేదు. What is he saying? ఆయన ఏం చెబుతున్నాడండి, for you have little strength, నీకు కొంచెమే శక్తి ఉంది. For you have what? మీకేముందండి? Little strength, కొంచెమే శక్తి ఉంది. But you have kept my word, అయినప్పటికీ మీరు నా వాక్యాన్ని గాయకున్నారు. But you have not denied my name, నా యొక్క నామమును మీరు తృణీకరించలేదు. This morning are you rejecting and walking away from the door of salvation? ఈ ఉదయ కాలసమలో యొక్క రక్షణ తలుపు నుంచి రక్షణ ద్వారం నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. If you are walking away from the door of salvation, don't expect the promise to be fulfilled. చూడండి, యొక్క రక్షణ ద్వారమును కాదని మీరు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తాడు. There is no use sitting in the church
ఎవ్రీ సండే సండే ఆఫ్టర్ సండే ఆదివారం తర్వాత ఆదివారం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోవడంలో ఉపయోగం లేదు సండే ఆఫ్టర్ సండే యు సిట్ అండ్ సింగ్ ద సేమ్ సాంగ్స్ వితౌట్ టేకింగ్ సాల్వేషన్ దేర్ ఇస్ నో యూస్ రక్షణ పొందకుండా ఆదివారం తర్వాత ఆదివారం దేవుని మందిరంలో కూర్చుని అవే పాటలు పాడుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు హౌ లాంగ్ విల్ యు నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ సాల్వేషన్ ఎంత కాలం ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తారు ఓ సమ్ ఆఫ్ యు అండ్ లెట్ మీ టెల్ యు వన్ మోర్ థింగ్ ఆ మరొక విషయాన్ని మీకు చెబుతాను This promise ee oka vaagdanam is not for everybody idi andar koraku kaadandi this promise is for believers ee vaagdanam vishwasulaku maatrame god is talking to the church of philadelphia who are already believers chudandi oka philadelphia lo unnatundi sanghaniki appudike vishwasulainatundi vaartu devudu maatladutunnadu this is not for everybody ee andar koraku kaadandi this promise is not going to be fulfilled in your life just because you sit in the church devudu mandiramlo koorchuninanta maatrame ee vaagdanam ee jeevithamlo neraverchabadu until you receive salvation meeru rakshana pondeyantha varaku ee neraverchabadu the righteous works of the lord devuni yokka neethi karyamulo meer nadichukoni vellagaligithene tappa idi vaagdanam neraveradu hallelujah hallelujah are you walking in the works of the lord devuni yokka kriyallo meer nadichukuntu unnara are you walking with god like noah every day noah anu dinamu devunito kuda nadichukunnattuga meeru devunito kalisi nadichukuntunnara look at colossians chapter 4 and verse 3 colossians raasina patrika 4th adhyayam 2nd vachanam colossians in english it says that god would open to us a door for the word ayoka vakyamu koraku devudu dwaramunu terustaru అనుకూలమైన సమయం అని వ్రాయబడిందండి ప్రే 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 దట్ గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ ద వర్డ్ టు బి ప్రీచ్డ్ చూడండి దేవుడు చెబుతున్నాడు మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తుండండి తద్వారా ఈ యొక్క వాక్యము చెప్పుటకు అనుకూలమైన ద్వారమును దయచేయవాలని ద సెకండ్ డోర్ దట్ గాడ్ వాంట్స్ టు ఓపెన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఫర్ ఆర్ వాంట్స్ యూ టు వాక్ ఇన్ టు ఇస్ ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఆ రెండవ ద్వారము దేవుడు మీ కొరకు మీరు నడుచుకుని వెళ్ళడానికి తెరువనై ఉన్నటువంటి రెండవ ద్వారము అవకాశం అనేటువంటి ద్వారం టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము చెప్పగలిగేటువంటి గాస్పెల్ సువార్తను ప్రకటించే అవకాశం దిస్ మార్నింగ్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ యు ఈ ఉదయకాలంలో దేవుడు మనందరితో చెబుతున్నాడు గాడ్ ఇస్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ us మనందరితో దేవుడు చెబుతున్నాడు ప్రే లైక్ పాల్ Paulu ole prarthinchu pray like Paul Paulu ole prarthinchu Lord give me an opportunity to preach your gospel Prabhu mi yokka suvarthanu prakatinchadaniki naaku oka avakasham dai cheyandi Help me Lord to step into the door that I can preach the gospel Nenu suvartha prakatinchagalige 20 aa dwaram naa koraku terachandi teruvandi He will open a door if you are ready to preach his word ఆయన వాక్యమును ప్రకటించడానికి మీరు అనుకూలంగా ఉంటే దేవుడు తప్పకుండా ఆయన ద్వారం తెరుస్తాడు ఐ టోల్డ్ యు వన్ మోర్ థింగ్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఆ సంవత్సర ప్రారంభంలో మరొక విషయాన్ని మీకు చెప్పాను with two people ఇద్దరుతోనైనా మీరు సువార్తను పంచుకోండి share gospel at least with two people కనీసం ఇద్దరుతో సువార్తను పంచుకోండి at least with two people కనీసం ఇద్దరుతో God is saying దేవుడు చెబుతున్నాడు you pray మీరు ప్రార్థన చేయండి I will open door for you నేను మీ కొరకు ద్వారం తెరుస్తాను you pray I will open door for you మీరు ప్రార్థన చేయండి మీ కొరకు ద్వారం తెరుస్తాను here in this verse we see that God is saying I know you are little strength ఆ దేవుడు చెబుతున్నాడు ఈ మాటలో నాకు తెలుసు మీరు కొంచెమే శక్తి కలిగి ఉన్నారు he is speaking to this church he is saying I know you are of little strength ఆయొక్క సంఘముతో మాట్లాడుతూ చెబుతున్నారు మీరు కొంచెమే శక్తి కలిగి ఉన్నారు but I will open a door for you కానీ మీ కొరకు నేను ఒక ద్వారం తెరుస్తాను because you have not denied my name ఎందుకంటే మీరు నా నామమును తృణీకరించలేదు ఐ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యు నేను మీ కొరకు ద్వారము తెరుస్తాను హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు రియల్లీ 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 ప్రీచ్ గాస్పెల్ టు సంబడీ దిస్ ఇయర్ మీలో ఈ సంవత్సరంలో ఎంత మంది నిజంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశిస్తున్నారు Hallelujah 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 Don't be afraid Bayapadandi Do not deny his name Aayaka naamamunu erugunani cheppu Some of you are afraid oh what will they think of me Meeru meelo kondam bayapadutunnaru nannu gurinchi vaallu em anukuntaru What will they think of me Prabhu nannu gurinchi vaallu em anukuntaru Oh what will they say if I tell about Jesus Nenu Yesunu gurinchi chebithe vaallu em anukuntaru Well if you don't do it if you deny his name you will miss your open door Meeru aa vidhanga cheyagapothe aayana naamamunu erugunani chebithe mee yokka dwaranni meeru talupunu terichi undadam pogu God is saying to the Philadelphia church because you did not deny my name I will open a door for you devudu philadelphia sanghamato chebutunnaru meeru na naamunu eruganani cheppaledu kabatti mee koraku dwaram terustadu today he is telling you and me ee dinana udaykalsalo meeto naato he is telling you and me ayina meeto ni naato ni chebutunnaru if you don't deny my name meeru na naamamunu thrunikarinchukunda unte as long as you stand for me naa koraku naa pakshamunu meeru nilabadithe I will open a door that nobody can close
into your life. ఎవరు కూడా మూయలేనిటువంటి ద్వారం మీ జీవితంలో నేను తెరుస్తాను. The door of blessings. ఆయొక్క దీవెనకరమైనటువంటి తలుపులు తెరుస్తాను. The door of prosperity. ఆయొక్క వర్ధిల్లేటువంటి ద్వారం నేను తెరుస్తాను. The door of marriage. ఆయొక్క వివాహ ద్వారం నేను తెరుస్తాను. The door of unending, uncountable, everlasting blessings into your life. ఆయొక్క లెక్కలేనన్ని ఆశీర్వాదాల దీవెనలు మీ జీవితంలో నీకు ప్రవేశించలాగా ద్వారం తెరుస్తాను. Because they have kept his word. ఎందుకంటే వారు ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్న వాక్యము ప్రకారం నిలబడ్డారు కాబట్టి. That is what it says. అందుకే ఆ విధంగా రాయబడి ఉంది. Did you see that word? మీరు ఆ వాక్యాన్ని చూసారా? Did you see it correctly? జాగ్రత్తగా చూసారా? Revelation 3:8, did you see it properly? ప్రకటన గ్రంథం 3:8 వచనం. For you have little strength. నీకున్న kept my word and have not deny my name. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకుని నా నామమును ఎరుగననలేదు. The secret for that open door is that you spend time in the word of God. ఆ తెరవబడినటువంటి ద్వారము ఉండడానికి గల రహస్యం ఏంటంటే మీరు దేవుని సన్నిధిలో గడపాలి. If you want to walk into that open door that God has opened for you. దేవుడు మీ కొరకు తెరిచినటువంటి ఆ తలుపులోనికి మీరు ప్రవేశించగలగాలి అంటే you spend time in this word. మీరు ఈ వాక్యములో మీరు సమయాన్ని గడపాలి. You spend time in the presence of the Lord. మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. హల్లెలూయా. Hallelujah. 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 Look at this verse. ఇవచనాన్ని చూద్దాం. Look at this verse. ఇవచనాన్ని చూద్దాం. 1 Corinthians chapter 1 and verse 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. 1 Corinthians chapter 1 and 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. For God has chosen the foolish things of this world to put to shame the wise. And God has chosen the weak things of the world. Andaru kuntaru pastor gar naake teliyadandi. I don't know how to preach the word of God. Devunu vakye vidhanga cheppalo naaku teliyadandi. I don't know how to share gospel. Suvarthane vidhanga prakatincharu naaku teliyadandi. This verse is saying ee vachanam chebutundandi even if you think of yourself you're worthless meeru nen ararhunu verri vaadnan anukuntunna gaani God can use you devudu memmalu upayoginchukuntadu God can use the foolish things of the world to bring wisdom to people aa devudu ee oka gnanamunu kalugu cheyadaniki lokamulo unnatundi varandarki gnanam kalugu cheyadaniki verri vaarni enchukuntaru it doesn't matter who you are meeru evarayyanna devudu kanavusaram if you're proud of yourself that you're so educated that you're so rich God will humble you this year. Devu meer anukuntu undochu nen ento danikundi kada nen ento vidyavantunnu anukunte devudu mimmalu taggistadu. This year that is what is going to happen. Ee samacharam adhe jaraganayi undi. The Lord says. Devudu chebutunnadu. Those who take pride in themselves I will humble them. Vaari jeevithamlo evaraithe garvistu untaro vaarini nen taggistanu. If you are proud of yourself that you are a big officer. Meeru pedda adhikarini mimmunu batti meeru garvistu unte. If you are proud of yourself that you are highly educated. Nen ento goppa chaduvu chadukunnani mimmunu batti meeru garvistu unte. You are proud of yourself that you are so rich. Avirento danikulanu mimmulu meer batti meer garvistunte. God is saying I am closing certain doors that you will come down. Chudandi devudu chebutunnadu mimmulu taggichadaniki devudu konni dwaralu mee koraku moosi vestaru. It is better you change your ways before God closes those doors. Devudu aa talupulu mooyaka munde mee oka margamulu marchukoni saralam chesukondi. Hallelujah. Hallelujah. For you to open a door we all need keys. చూడండి మనకు ఒక తలుపు తెరవబడాలి అంటే మనకు తాళములు కావాలి. In Matthew chapter 16 and verse 19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. In Matthew chapter 16 and verse 19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. It talks about that verse. ఆ వచనాన్ని చూద్దాం. And I will give unto thee the keys of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. Keys. తాళపు చెవులు. It is not key, it is keys. Akkada chudandi oka taalapu chevi kadandi taalapu chevulu. God did not say I am giving you one master key or one key. Aa devudu mantoti oka pramukhyamaina taalame oka taalame isthanu ani cheppaledu. He is saying I will give you keys. Ayani chebutunnaru taalapu chevulu nenu meeku ichanu. Certain doors need certain keys. Chudandi konni talupulaki konni taalapu chevulu undali. You can't open every door with any key. Chudandi ye taalapu chevito naina anni taalalu teruvalemu. You cannot open your house door front gate and the house door main door with the same key mana yokka inti gummabu talupu bayitu undetundi gate talupulu oka taalam chevutade teelem this year ee samvatsaram God is telling you certain keys devudu meeku konni taalapu chevulunu gurinchi maatladutunnadu and he wants to use those keys for you to open those doors in your life mee jeevithamlo aa yokka talupulu teruvadaniki aa yokka taalapu chevulunu upayoginchalani devudu aashisthunnadu and what is the first door what is the first key motta modati taalapu chevu what is the first key that can open a door in your life mee jeevithamlo dwaramu
తెరవగలిగేటువంటి ఆ తలుపు తెరవగలిగేటువంటి మొట్టమొదటి తాళపు చెవి ఏమిటి? Some of you are feeling imprisoned in your life. మీలో చాలా మంది కొంతమంది వారు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నారు. You feel you are in prison. వారు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు. Oh God, I am stuck in this life. ప్రభువా, ఈ జీవితంలో నేను ఇరుక్కుని పోయాను. I am stuck by these debts in my life. ఈ యొక్క అప్పుల బాధలో నేను మునిగిపోయి ఇరుక్కుపోయాను. I am stuck in this health in this hospital. ఈ యొక్క హాస్పిటల్ లో నేను ఇరుక్కుపోయి I am stuck in this situation. ఈ యొక్క పరిస్థితిలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను. And somebody help me come out of this prison. ఈ యొక్క బంధకాల్లో నుంచి ఎవరైనా నాకు సహాయం చేస్తారా? Oh Lord, help me, bring me out of this prison. ప్రభువా, ఈ బంధకాల్లో నుంచి నన్ను బయటికి తీసుకురండి. And God is telling you this morning. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో చెబుతున్నాడు. The key that will open your prison doors. మీ యొక్క బంధకాలనేటువంటి ఆ తలుపును తెరిచేటువంటి తాళపు చెవి. Is praise. ప్రార్థన, స్తుతి. His praise. ఆ స్తుతి. In Acts chapter 16. అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయం. Acts chapter 16. అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయం. Verses 22 to 30. 22 నుంచి 30 వచనాలు. Acts chapter 16 verses 22 to 30. అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయం 22 నుంచి 30 వచనాలు. పౌలు సీలలు చెరసాలలో బంధించబడి ఉన్నారు. Because they were preaching gospel and they had a lot of issues. చూడండి, ఎందుకంటే వారికి అనేకమైన సమస్యలు వారి మీద మోపి వారు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి వారిని బంధించారు. They were thrown into the prison. ఆ యొక్క చెరసాలలోనికి వారిని పడవేశారు. And the Bible says, బైబిల్ గ్రంథం చెబుతుంది, it is not just in outer cell but they were kept in a very high security prison. చూడండి, ఏదో బయట ద్వారములో కాదు గాని ఆ లోపల అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారి నుంచి. In our country we have high security jails and normal jails. చూడండి, మన యొక్క దేశంలో కూడా మామూలు సాధారణమైన చెరసాలలు ఉంటాయి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన తిహార్ జైల్ ఇస్ ఫేమస్ ఫర్ హై సెక్యూరిటీ. ఆ చాలా అత్యంత భద్రత కలిగినటువంటి ఆ జైలు చెరసాల ఏదంటే తిహార్ జైలు. ఇన్ ఇండియా వన్ ఆఫ్ ద హై సెక్యూరిటీ ప్రిజన్స్. ఆ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ఆ చెరసాల తిహార్ జైలు. ఆల్ ద డేంజరస్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ పుట్ డీప్ ఇన్సైడ్ ద డంజన్స్. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఖైదీలను తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారు. సేమ్ వే పాల్ అండ్ సైలస్ వర్ పుట్ డీప్ ఇన్ ద డంజన్స్. అదే రీతిగా అటువంటి ఆ చెరసాలలో పౌలు శిలాలను బంధించారు. బికాజ్ ద పీపుల్ ద ఫారిసీస్ అండ్ అదర్ పీపుల్ అగైన్స్ దెం డిడ్ నాట్ వాంట్ దెం టు ఎస్కేప్ అండ్ కమ్ అవుట్ అగైన్. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు శాస్త్రులు పరిశీలు కూడా వారు తప్పించుకుని బయటికి రావడానికి వారికి ఇష్టం లేదు. దే టోల్డ్ ద జైలర్, వారు ఆ యొక్క చెరసాల అధిపతితో చెబుతున్నారు, ఇఫ్ దే ఎస్కేప్ వి విల్ కిల్ యు. ఆ వారు గారు తప్పించుకుంటే మేము మిమ్మల్ని చంపేస్తాం. These people were thrown in prison. Maybe you know how the food is in the prison. చూడండి, ఆ చెరసాలలో విసిరేశారు. ఆ చెరసాలలో వారికి ఎటువంటి భోజనం ఉంటుందో తెలుసు కదండి. There is no proper bed. సరి అయినటువంటి పక్క ఉండదు. There is no mattress. ఎటువంటి చాప ఉండదు. There is no proper bathroom. పరుపులు ఉండవో బాత్రూమ్స్ ఉండవు. There is nothing there. You just have to sleep on the floor. ఏమి ఉండవండి, కేవలం కట్టిగా నేల మీద పడుకోవాలి. You have to sleep on the stone. ఆ యొక్క రాయి మీద పడుకోవాలి. But the Paul and Silas, they were not complaining about their circumstances. చూడండి, కానీ ఇక్కడ పౌలు శిలలు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఫిర్యాదు. Oh, they did not say, Lord, because I am preaching your word, you did not give me a nice 5-star hotel. ప్రభువా, నేను మీ సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి నాకు మంచి చక్కటి 5-star హోటల్ నాకు ఇవ్వలేదు నువ్వు. Oh, you did not give me nice curlon mattress. నాకు మంచి కుర్లాన్ పరుపు నువ్వు ఇవ్వలేదు. Oh, you did not give me nice car. నాకు మంచి కారు నువ్వు ఇవ్వలేదు. Some of you are like that. మీలో కొంతమంది ఆ విధంగా. Oh God, I am doing your work. I am standing for you, but you did not give me any luxury in my life. ప్రభువా, నేను నీ పని చేస్తున్నాను, మీ కొరకు నేను ఎంతో పాటుపడుతున్నాను, అయినప్పటికీ నాకు సౌకర్యాలు నువ్వు ఇవ్వట్లేదు. Here Paul and Silas did not focus on their surroundings. చూడండి, ఇక్కడ పౌలు శీలలు వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద వారి దృష్టి ఉంచలేదు. Their focus was on God. వారి దృష్టి అంతా కేవలం దేవుని మీద ఉంది. Their focus was on God. వారి దృష్టి అంతా దేవుని మీద ఉంది. And they began to sing songs. వారు పాటలు పాడడం ప్రారంభించారు. They began to sing songs. వారు పాటలు పాడడం ప్రారంభించారు. How many of you can sing a song when if you are thrown in jail? చూడండి, మీలో ఎంత మంది మిమ్మల్ని చెరసాలలో పడేస్తే పాటలు పాడతారండి? Pastor garu, I am not able to sing song even today. పాస్టర్ గారు, ఇప్పుడే నేను పాటలు పాడలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ మై మౌత్ అండ్ సింగ్ ప్రైజెస్ టు గాడ్ ఈవెన్ వెన్ ఐఎమ్ ఫ్రీ. నేను చక్కగా సౌకర్యంగా ఉన్నప్పుడు ఇప్పుడే నేను నోరు తెరిచి పాటలు పాడలేకపోతున్నాను. ఆ యొక్క హింసల గురించి, చెరసాల గురించి మాట్లాడతారు ఏంటి పాస్టర్? లెట్ మీ టెల్ యు, దోస్ డేస్ ఆర్ కమింగ్. చూడండి, మీతో చెబుతున్నా అటువంటి దినాలు రానై ఉన్నాయి. దేర్ ఆర్ దోస్ డేస్ ఆర్ కమింగ్ సూన్. త్వరలో ఆ దినాలు రానై ఉన్నాయి. దోస్ డేస్ ఆర్ కమింగ్ సూన్. త్వరలో ఆ దినాలు రానై ఉన్నాయి. దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రియలన్నీ. Today it is one group, tomorrow it will be another group. ee dinanna oka samuham meda varu drushtinchutunnaru, mari appudu dinanna vera oka samuham kavachchu. Those days will come.
ఆ దినాలు రావచ్చు. యు బెటర్ బి రెడీ ఫర్ దట్ డే. ఆ యొక్క దినము కోసం మనము శ్రేష్టమైన రీతిలో సిద్ధపడదాం. యు నీడ్ టు బి రెడీ ఇఫ్ దట్ డే కమ్స్ ఇన్ అవర్ లైఫ్. అటువంటి దినాలు మన జీవితంలో వస్తే ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. హియర్ పాల్ అండ్ సైలస్. ఇక్కడ పౌలు సిలలు. దే బిగన్ టు సింగ్ సాంగ్స్. వారు పాటలు పాడడం ప్రారంభించారు. ద మోమెంట్ దే బిగన్ టు సింగ్ సాంగ్స్. ఎప్పుడైతే పాటలు పాడడం ప్రారంభించారో దేర్ వాస్ ఎ మైటీ ఎర్త్క్వేక్. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క భూకంపం కలిగింది. మైటీ ఎర్త్క్వేక్. బలమైన భూకంపం కలిగింది. ద జైల్ డోర్స్ బిగన్ టు ఓపెన్. ఆ యొక్క చెరసాల తలుపులు తెరవబడ్డాయి. డోర్స్ బిగన్ టు ఓపెన్. ఆ యొక్క తలుపులు తెరవబడ్డాయి. ఎవరీ సెల్ బిగన్ టు ఓపెన్. ప్రతి చెరసాల గది తెరవబడింది. హల్లెలూయా. హల్లెలూయా. When you sing songs, meer paatlu paadutunnappudu, when you sing praises to the God who can open the door, ayoka dwaramulu teragalagaatundi devuniki meer stutulu chellistunnappudu, when your focus is on God, mee drushtanta devuni meedu unchinappudu, when you put your focus on him, meer ayana meede mee drushtini kendrikinchinappudu, he will open the door in your life, ayane mee jeevithallo dwaranni terustaru. Stop worrying about what is happening around you, mee chuttu em jarugutundo chintinchina maane, stop thinking about oh if I will get this promotion or not, if I'll get a job or not, if I'll get married or not. నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం జరుగుతుందా రాదా, నాకు ప్రమోషన్ వస్తుందా రాదా, వీటిని అన్నింటి గురించి చింతించినారో రేపటి దినం ఏం జరగనాయిందో దాన్ని బట్టి చింతించి మీరు ఆయన యందు దృష్టి ఉంచితే, when you spend time with the word of God, దేవుని వాక్యములో మీరు సమయాన్ని వెచ్చిస్తే, when you spend time in his presence, ఆయన సన్నిధిలో మీరు సమయాన్ని గడిపితే, when you begin to sing praises unto his name, ఆయన నామమునకు మీరు స్తుతులు చెల్లిస్తూ ఉంటే, doors will open in your life, మీ జీవితంలో ద్వారాలు తెరవబడతాయి. కుదిపి లేపక ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక నూతనమైన ద్వారాన్ని in that prison of debt, meeru milo kontha manda ayaka appula baadulu appula samasyala kurigipoyaru, you are in that prison of financial struggle in your life, mee jeevithalo ayaka aarthika ibbandulu anetuvanti charasallo raguthu, oh lord when will you change my life, prabhu na jeevitham eppudu maarustaru, when will you change my life, naa jeevithanni meeru eppudu maarustaru, god is saying I will open the door as the moment you start focusing on me, chudandi devudu chebutunnadu meeru eppudaithe naa meeda drushtinchutaro marukshaname mee jeevithanni nen talupulu terustaru, start focusing on me and I will open a door for you, na meedha meeru drushtinchadam prarambhinchandi mee koraku nen dwaralu terustanu, the first door that will bring you that will open your door is praise, aa motta modata meeku talupulu teruvagalegetuvanti aa yokka modati talupu cheve entante stuti, the second one is prayer, aa rendavadi prarthana, look at acts chapter 12, apostle karyala 12th adhyayamlo chudam, acts chapter 12, apostle karyala 12th adhyayam verses 1 to 7 modati 7 vachanalu, acts chapter 12 verses 1 to 7 apostle karyala 12th adhyayam modati 7 vachanalu, hallelujah, 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 hallelujah. Your enemies are trying to put you in a prison. మీ శత్రువులు మిమ్మల్ని చెరసాల్లో బంధించారు. The Bible says Herod was after Peter. చూడండి ఇక్కడ బైబిల్ చెబుతుంది హెరోద్ పేతురు వెంటే ఉన్నాడు. He saw that when he killed somebody else it pleased the Jews and so now he wants to put Peter in prison. చూడండి ఎవరినైనా చంపేస్తే యూదులకు నేను ఇష్టుడిగా ఉంటానని చెప్పి పేతురును పట్టుకొని చెరసాల్లో పెట్టాడు. He is putting him in prison. అతడు పేతురును పట్టుకొని చెరసాల్లో పెడుతున్నాడు. Same way some enemies of you are trying to put you in that tight spot this year. చూడండి ఇది అదే రీతిగా మీ శత్రువులైనటువంటి వారు మిమ్మల్ని అటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. In your office, in your partner, in your business partner, some people are trying to inconvenience you. మీ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములకు వచ్చి మీ ఆఫీస్ లో వచ్చి కొంతమంది మీతో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. In your school, in your college, wherever you are, some people are going to inconvenience you. చూడండి మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ స్కూల్లో కావచ్చు ఎక్కడ ఉంటే అక్కడ మీకు అసౌకర్యం కలుగుతుంది. And put in the prison for death, meeru atuvanti maranakaramainaatuvanti charasallo mimmalu bandhincharani meeru anubhavistunnaru. Your focus should be on God, mee drushtanta devuni meedu undali. Your focus should be on praying, mee drushtanta prarthana meedu undali. Here Peter knew that he may die today, ikkada Petru telusu ee dinanni nenu maranistanani telusu. He has no guarantee if he will come out of that prison or not, aika charasallo nunchi athadu bayatiki vastado raado anna guarantee there is no guarantee if he will be saved or not, athadu rakshimpabadtado ledo samari but he was praying, ainappudiki athadu prarthan chestunnadu. Many people complain, aneka mandi priyadalu chestaru. Instead of praying they begin to complain, prarthana cheyadaniki bodulga sanukuntaru. Oh God, why did you do this to me? Prabhu naaku enduku ila chesavu? Why did you put me in this situation? Ituvanti paristhithulla naaku enduku? Why are you doing this to me? Prabhu idi naake enduku? Why have you forgotten me? Nannu enduku marchipoyavu? Why have you didn't bring this financial problem to me? Ee yokka aarthika samasyalu naake enduku ichchavu?
Stop complaining. అటువంటిగా ఆ విధంగా సనుకోవడం మానేద్దాం. Stop complaining. ఆ విధంగా సనగడం మానేద్దాం. God is saying, sit down and kneel down in my presence and you start praying. దేవుడు చెబుతున్నాడు మీరు కూర్చున్న సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. You start praying. ప్రార్థన చేయడం ప్రారంభించండి. And I will send my angels to bring you out of that stuck prison. ఆ యొక్క ఇరుక్కుపోయినటువంటి స్థితి నుంచి నేను బయటికి రప్పించడానికి నా దేవదూతలను మీ దగ్గరికి పంపిస్తాను. This year God will release his angels to open doors for you. దేవుడు ఈ సంవత్సరం మీకు ద్వారాలు తెరవడానికి తన దేవదూతలను మీ దగ్గరికి పంపిస్తాడు. The Bible says that as he was walking along with the angel, Bible endalo raibunda athudu devadutana tho kalisi nadichukoni velutundaga, as long as he touched Peter, athudu Petrunu pattukoni unnanta kalamu, the moment the Bible says in verse 7, when he struck Peter the side and raised him up and his chains fell off his hands. ఎప్పుడైతే దేవదూత అతన్ని తాకాడో, ద మోమెంట్ ఏంజెల్ సెడ్ హే పీటర్ వేక్ అప్, పేతురు లే అని ఎప్పుడైతే దేవదూత చెప్పాడో, హే వేక్ అప, పేతురు లే అని చెప్పాడో, అరైజ్ లే లేచు, అరైజ్ లే, అరైజ్ లే, ద చైన్స్ ఫెల్ ఆఫ్, ఆ సంకెళ్ళు తెగిపోయినాయి, చైన్స్ ఫెల్ ఆఫ్, సంకెళ్ళు పడిపోయినాయి. యాస్ యు రీడ్ ఇన్ వర్స్ 9, యాస్ హి వాస్ ఫాలోయింగ్ ది ఏంజెల్, మనం ఆ 9వ వచనం గుండా చదువుకుంటూ వెళ్తే, యాస్ హి వాస్ ఫాలోయింగ్ ది ఏంజెల్ ఇన్ వర్స్ 9 10 11 ఆన్వర్డ్స్, ఎవరీ డోర్ వాస్ బీయింగ్ ఓపెన్డ్ ది మోమెంట్ హి స్టూడ్ అప్ అండ్ ఫాలోడ్ ది ఏంజెల్. ఆయొక్క ఆయొక్క 7 8 9 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళ్తే, అతను వెళ్ళుచు ఉన్నటువంటి ప్రతి ద్వారము కూడా అతని ముందు తెరవబడింది. ది మోమెంట్ హి టుక్ ఎ స్టెప్, అతను అడుగు వేసిన మరుక్షణం, when he came to the door, athra aa talupu degiriki vachina marukshana, it began to open, aa talupulu teravabadta, it began to open, aa talupulu teruchu, it began to open, talupulu teruchukodam, not just one door, edo oka talupu kaadandi, not just one door, edo oka talupu kaadu, every single door that was blocking his path began to open, athini margamuna kadduga vachina prati chinna talupu kuda prati talupu teravabadindi, and he walked into freedom, athadu swatantruduga bayataku vachadu. Hallelujah, hallelujah, God is bringing some of you into freedom this year. Devudi samacharamuna kontha మిమ్మల్ని అందరినీ కొంతమందిని ఆయన స్వతంత్రంలోనికి తీసుకుని రావాలి. Those who are stuck in those prisons, ఎవరైతే ఆయొక్క చెరసాల్లో ఇరుక్కుని పోయినారో, Those who are feeling stuck in some situations, ఎవరైతే ఆయొక్క పరిస్థితుల్లో ప్రభావంతో వారు ఇరుక్కుని పోయినారో, He is saying, kneel down in my presence, ఆయన చెబుతున్నారు నా సన్నిధిలో మీరు మొక్కు పెట్టండి, You begin to pray, మీరు ప్రార్థించండి, You seek my face, మీరు నా ముఖమును వెదకండి, I will send my angel to you, నేను నా దూతలను మీ యందుకు పంపిస్తాను, And you follow him, మీరు ఆయన్ను వెంబడించండి, He will bring you out of the prison, ఆ చెరసాల నుంచి ఆయన మిమ్మల్ని బయటికి తీసుకువస్తాడు. And look at these verses, ఈ వచనాలను చూద్దాం. In verses 12 and 12 onwards, he went to the house where it says these people were praying for Peter. 12వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూస్తుంటే వారందరూ అత్యాశక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. The people were also praying for Peter. ప్రజలందరూ కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. They were praying for Peter. వారు పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. When you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు doors will open. తలుపులు And Peter came and knocked the door. పేతురు వచ్చి ఆ తలుపును కొడుతుంటే, the girl came. ఆ చిన్న బిడ్డ వచ్చింది. She was shocked. ఆమె చూచి ఆ నిర్ఘాంతపోయింది. She recognized his voice and she got shocked. అతని స్వరమును విని ఆమె నిర్ఘాంతపోయింది. And she ran inside. ఆమె లోపలికి పరిగెత్తుకుని వెళ్ళింది. Hey, Peter uncle is here. Peter uncle is here. ఆ పేతురు uncle వచ్చేసాడు, ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు. They could not believe. వారు నమ్మలేకపోయారు. The Bible says. బైబిల్ గ్రంథం చెబుతుంది. 16వ వచనం. Now Peter continued knocking, and when they opened the door and saw him, they were astonished. చూడండి, పేతురు ఇంకను తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. Peter did not stop knocking. పేతురు ఆ తట్టడం ఆపివేయలేదు. He did not knock the door once and stop. ఒక్కసారి కొట్టి ఆగిపోలేదు. He did not say, oh God, and once and he forgot. ప్రభువాని ఒకసారి తట్టి మర్చిపోలేదండి. He kept on knocking until they opened the door. వారు తలుపులు తెరిచేంత వరకు అతడు తట్టుతూనే ఉన్నాడు. Until they opened the door. వారు తలుపులు తెరిచేంత వరకు. Hallelujah. Hallelujah. You need to knock until God opens the door for you. మీ కొరకు దేవుడు తలుపులు తెరిచేంత వరకు మీరు తట్టుతూనే ఉండాలి. Until the door is opened for you. మీ కొరకు తలుపులు తెరవబడేంత వరకు మీరు తట్టుతూనే ఉండాలి. God is promising you that he will open the door. దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయనే మీ కొరకు తలుపు తెరుస్తాడు. But you need to knock. కానీ మీరు తలుపు తట్టాలి. You need to knock. మీరు తలుపు తట్టాలి. You need to make sure that the door is open in your life this year. మీ జీవితంలో ఆ తలుపు తెరవబడిందా లేదా అనేది మీరు నిర్ధారించుకోవాలి. Matthew 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. Matthew 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. It shall be given. అడుగు neighbor. మీ ప్రక్కవారితో చెప్పండి. Knock the door. ఆ తలుపును తట్టండి. Knock the door. తలుపును తట్టండి. Knock the door. తలుపును తట్టండి. Knock the door. తలుపును తట్టండి. Until it is open. ఆ తలుపు తెరవబడేంత వరకు తట్టండి. Hallelujah. Hallelujah.
But sadly, many people miss the door. కానీ విచారం ఏంటంటే అనేక మంది ఆ యొక్క కృపను పోగొట్టుకుంటారు. They don't understand that when God has opened the door in their life. వారి జీవితంలో దేవుడు ఎప్పుడు ద్వారము తెరిచారని కూడా గుర్తించరు. Because they have no discernment in their life. ఎందుకంటే వారి జీవితములను బట్టి వారికి వివేచన లేదు. There is no understanding of God's plan for their life. వారి జీవితం పట్ల దేవుడు కొన్నటువంటి ప్రణాళికను వారు గ్రహించలేకున్నారు. Because they don't hear the voice of God. ఎందుకంటే వారు దేవుని స్వరమును వినలేదు కాబట్టి. God might be telling you. దేవుడు మీతో చెబుతున్నారేమో. Hey, అయ్యా, that is not your door. అది నీ తలుపు కాదమ్మా. This is your door. ఇది నీ తలుపు. That boy is not your door. ఆ అబ్బాయి నీ తలుపు కాదు. That girl is not your door. ఆ అమ్మాయి నీకు తలుపు కాదు. That job is not your door. ఆ ఉద్యోగము కాదు నీకు ద్వారము. That business is not your door. ఆ వ్యాపారం నీది కాదు. That house is not your door. ఆ ఇల్లు నీది కాదు. Don't go there. అక్కడికి వెళ్ళొద్దు. Don't go there. అక్కడికి వెళ్ళవాక. Don't knock on the wrong door. ఆ యొక్క తప్పుడు తలుపులను తట్టొద్దు. And he's saying, I will open a door. ఆయన చెబుతున్నారు నేను నీ కొరకు తలుపు తెరుస్తాను. You come to this door. నువ్వు ఈ తలుపులోనికి ప్రవేశించు. But some of you, కానీ మీలో కొంతమంది, లార్డ్ ఐ వాంట్ దట్ డోర్ ఓన్లీ. ప్రభువా నాకు ఆ తలుపే కావాలి. ఐ వాంట్ దట్ డోర్ ఓన్లీ. ఆ తలుపే నాకు కావాలి. ఐ వాంట్ దట్ బాయ్ ఓన్లీ. ప్రభువా ఆ అబ్బాయే కావాలి. ఐ వాంట్ దట్ గర్ల్ ఓన్లీ. ప్రభువా ఈ అమ్మాయే కావాలి. ఐ వాంట్ దట్ జాబ్ ఓన్లీ. ప్రభువా ఈ ఉద్యోగం అయితేనే నాకు కావాలి. You will miss what God is speaking to you if you don't have fellowship with God. దేవునితో తో మీరు సహవాసము కలిగి లేకపోతే దేవుడు మీకు ఏ తలుపు తెరిచారో దాన్ని పొందుకోలేరు. You will miss a wonderful opportunity if you have no fellowship with God. దేవునితో సహవాసం లేకుంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను మీరు కోల్పోతారు. If you don't have the gift of discernment, the word of wisdom, you will miss out the door that God is opening for you this year. ఆయొక్క బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము కలిపి దేవుడు అనుగ్రహించు ఆయొక్క వివేచన లేకపోతే మీరు దేవుడు ఇచ్చేటువంటి తలుపులను పోగొట్టుకుంటారు. The third key that will open your doors is the gifts of the Holy Spirit. చూడండి మూడవ తాళపు చెవి దేవుడు మనకు అనుగ్రహించేది ఏంటంటే పరిశుద్ధాత్మ వరములు. The gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములు. If you don't have the gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ వరములు మీకు లేకపోతే, if you are not in fellowship with the Holy Spirit, పరిశుద్ధాత్మతో మీరు సహవాసము కలిగి లేకపోతే, you will miss out the door that God has opened for you. దేవుడు మీ కొరకు తెరిచినటువంటి ద్వారమును పోగొట్టుకుంటారు. You will forget, you don't know where to go, you don't know what to do. మీరు వెళ్ళాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియదు. And you will run after false prophets. మీరు తప్పుడు ప్రవక్తల వెంట పరిగెడతారు. And when you don't know what to do, when you don't know how to hear the voice of God, false prophets will come and tell you, the God is telling me for you to marry that boy. మీరు ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం మీకు లేనప్పుడు మీరు అబద్ధ ప్రవక్తల వెంట వెళ్తారు. వారు వచ్చి నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోమని దేవుడు చెబుతున్నాడు అంటే, ఓ గాడ్ ఇస్ టెల్లింగ్ మీ దట్ హి విల్ గివ్ యు ఎ గర్ల్. దేవుడు నాతో చెబుతున్నాడు దేవుడు నీకు ఒక అమ్మాయిని నీకు ఇస్తారు. God will give you a good job in Hyderabad. దేవుడు హైదరాబాద్ లో నీకు మంచి ఉద్యోగం ఇస్తాడని చెబుతారు. God will give you a good job, good business. If you give me 50,000 rupees, God will give you 5 lakhs bonus. ఆ దేవుడు చెబుతున్నాడు నువ్వు నాకు 50,000 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 5 లక్షలు ఇస్తారు. That is because you don't hear the voice of God. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే మీరు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. If you don't spend time in his presence, meer ayana sannidhilo samayanni gadapakapothe, if you don't spend time in his word, meer ayana vakyamulo mee sannidhi mee samayanni gadapakapothe, if you don't pray, meer prarthana cheyakapothe, this is what will happen. Ee vidhangane jarugutundi. False prophecies, abaddha pravachanalu. This year lot of people will face problems because you have put your ears for false prophecies. Chondi ee samsaram anekamaina goppa adi అనవసరమైన కార్యాలు జరగనాయని ఎందుకంటే మీ చెవులన్నీ కూడా మీరు ఆ యొక్క అబద్ధ ప్రవచనాల వెంట పెట్టారు. Many of you will be disappointed. మీలో ఎంతో మంది నిరుత్సాహము నిస్పృహలో ఉంటారు. This is what the Lord says. ప్రభు చెబుతున్నారు ఇదే. Focus on me. నా యందు దృష్టి ఉంచండి. Focus on me. నా యందు దృష్టి ఉంచండి. Focus on me. నా యందు నా మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించండి. Run after prophets. ఎందుకంటే మీరు ప్రవక్తల వెంట పరిగెడితే, if you run after some people who will tell you this is what the Lord is telling me, ప్రభు నాతో ఈ విధంగా చేయమని చెబుతున్నాడని ఎవరైతే ఆ విధంగా చెప్పినా వారి వెంట మీరు పరిగెడుతూ ఉంటారో, some doors will be closed in your life. మీ జీవితాల్లో కొన్ని ద్వారాలు దేవుడు మూసివేయనై ఉన్నారు. You will only identify the right prophet when you have the gifts of the Holy Spirit. ఆయొక్క పరిశుద్ధాత్మ వరములను మీరు కలిగి ఉంటేనే మీరు సరైన ప్రవక్తను లేక అబద్ధ ప్రవక్తను వివేచింపగలుగుతారు. ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో మీరు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరములను మీరు కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఓన్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ అ గుడ్ ప్రాఫిట్, హూ ఇస్ అ పర్ఫెక్ట్ ప్రాఫిట్ అండ్ హూ ఇస్ అ బ్యాడ్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, ఎవరు సరైన ప్రవక్త ఎవరు తప్పుడు ప్రవక్త అనేది అప్పుడు మీరు గ్రహించగలుగుతారు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు యందు నమ్మకం ఉంచు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు యందు విశ్వసించు. లుక్ ఎట్ దిస్ వర్స్ ఇన్ ప్రొవర్బ్స్ 3:5-6. సామెతలు
గ్రంథం 3:5-6 చూద్దాం. ప్రొవర్బ్స్ 3:5-6. సామెతల గ్రంథం 3:5-6. ప్రొవర్బ్స్ 3:5-6. A key that will open direction in your life. మీ జీవితానికి సరైనటువంటి మార్గం చూపించేటువంటి తాళపుచ్చవి ఏమిటండి? Trusting God. ప్రభు యందు నమ్మకం ఉంచండి. Trust God. యెహోవా యందు నమ్మకం ఉంచండి. Trust God. దేవుని యందు నమ్మకం ఉంచండి. Trust God. దేవుని యందు నమ్మకం ఉంచండి. Trust God. దేవుని యందే మీ నమ్మకం ఉంచండి. And then he will direct your paths. అప్పుడే మీ యొక్క త్రోవల్ని ఆయన సరళము చేస్తాడు. Hallelujah. Hallelujah. You need boldness to walk into a door. ఒక ద్వారములోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యం కావాలి. Some people are afraid. కొంతమంది భయపడతారు. Oh, what will be my future if I go in that direction? ఇటువంటి దిక్కున నేను వెళితే నా భవిష్యత్తు ఏమి ఉంటుందో. Oh, God is telling you to do something. దేవుడు మీకు ఒక కార్యం చేయమని చెబుతూ ఉంటే, God is telling you, you need to go this way. మీరు ఈ మార్గములో వెళ్ళాలని దేవుడు మీతో చెబుతూ ఉంటే, yes, you want to obey. అవును, మీరు లోబడాలని ఆశించారు. But you are afraid. కానీ మీరు భయపడుతున్నారు. Some of you are afraid. మీలో కొంతమంది భయపడుతున్నారు. Oh, what will happen if I take this step? ఈ అడుగు నేను వేస్తే ఏమవుతుందో అని భయపడుతున్నారు. What will happen if I resign my job and come into ministry? నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి పరిచర్యలోకి వస్తే ఏమవుతుందో. Oh, what will happen if I go to the place of transfer that God wants to go. ఆ దేవుడు వెళ్ళమని చూపిస్తున్నటువంటి ఆ స్థలానికి ట్రాన్స్ఫర్ అయి నేను అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని భయపడుతున్నాను. దేవుడు మీతో చెబుతున్నాడు, do not be afraid. భయపడకుడి. I am opening those doors to bless you. మిమ్మల్ని దీవించడం కొరకే ఆ ద్వారములను మీ కొరకు తెరిచాను. When you obey my word. మీరు నా మాటకు నా వాక్యమును లోబడి. When you obey my commandment. ఆ యొక్క ఆజ్ఞలకు మీరు లోబడి. And when you take that step. ఆ యొక్క అడుగును మీరు వేయగలిగినప్పుడు. When you take that step. మీరు ఆ అడుగులు వేసి ముందుకు కొనసాగినప్పుడు. When you step into the door that I have opened for you. నేను మీ కొరకు తెరిచినటువంటి ఆ ద్వారములోని అడుగులు వేసి ముందుకు కొనసాగితే నేను మిమ్మల్ని దీవిస్తాను. I will bless you. నేను మిమ్మల్ని దీవిస్తాను. Look at this verse in Psalms 24 and verse 7-8. 24వ కీర్తన 7-8 వచనాలు చూద్దాం. Psalm 24 verse 7-8. 24వ కీర్తన 7-8 వచనాలు. Lift up your hands. Hallelujah. 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 Open the door that God will come for you. మీ కొరకు ప్రవేశించగలిగేటువంటి దేవుణ్ణి కొరకు మీ తలుపులు తెరవండి. He is saying God will enter your life. మహిమగల రాజు మీ జీవితంలోను ప్రవేశిస్తాడు. Open the door of your heart to him. ఆయన కొరకు మీ యొక్క హృదయం అనేటువంటి తలుపును తెరవండి. Open your heart to him. ఆయన కొరకు మీ హృదయాలను తెరవండి. Open the door of your house to him. ఆయన కొరకు మీ యొక్క ఇంటి ద్వారములు తెరవండి. ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ బిజినెస్ టు హిమ్. ఆయన కొరకు మీ వ్యాపార ద్వారములు తెరవండి. ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హాస్పిటల్ టు హిమ్. ఆయన కొరకు మీ హాస్పిటల్ ద్వారాలను తెరవండి. ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ కాలేజ్ టు హిమ్. ఆయన కొరకు మీ కాలేజ్ ద్వారాలను తెరవండి. బికాజ్ హి ఇస్ మైటీ ఇన్ బ్యాటిల్. ఎందుకంటే యుద్ధము చేయడంలో ఆయనకు ఆయనే సాటి. హి విల్ ఫైట్ ఫర్ యు. ఆయన మీ కొరకు పోరాటం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లుక్ అట్ దిస్ వర్స్. ఈ వచనాలను చూద్దాం. ఎజెకియేల్ చాప్టర్ 8 వర్స్ 8. ఎజెకియేల్ గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. Ezekiel chapter 8 and verse 8. Ezekiel grantham 8th adhyayam 8th vachanam. Then he said to me, ayi na tho chebutu unnaru, son of man, manushu kumaruda, dig into the wall. Ilu gurinchi maatladutu undandi, a secret door, oka rahasya dwaram, a hidden door, oka daachabandinatundi dwaram. God wants to open that secret door in your life. Mee jeevithamlo ee samacharam devuda oka rahasya dwaram terunnayi. You are not able to see it with your natural eyes. Mee oka sadharanamaina netralato dan chudalekapochu. You need to dig deep in the faith. Meeru vishwasam lotulloniki vellali. You need to go deep into the faith. Ayoka vishwasam lotulloniki vellali. God is testing you if you would walk deep into faith with him. ఆ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. లోతుగా ఆయనతో పాటు విశ్వాసి లోతుగా ప్రవేశించగలరు. లోతైన ఆయన చెబుతున్నారు, ఆ యొక్క ఆ గోడకు కన్నం గోడకు కన్నం తవ్వు లోతుగా మీ స్తుతుల ద్వారా తవ్వండి. I will open the door for నేను ఆ ద్వారం మీ కొరకు తెరుస్తాను. I will open the door for you. ఆ ద్వారం నేను మీ కొరకు తెరుస్తాను. I will open the door that no man can shut in your life. మీ జీవితంలో ఏ నరపుత్రుడు కూడా ఏ నరుడు కూడా మూయలేని ద్వారం. I will open no one can shut. నేను తెరిచినటువంటి ద్వారమును ఏ ఒక్కరు కూడా మూయలేరు. హల్లెలూయా. 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 God wants to open a door. దేవుడు మీ కొరకు ఒక ద్వారము తెరవాలని ఆశిస్తున్నారు. Are you ready to walk into the door? ఆయక తలుపులోనికి ప్రవేశించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? This will be a two part or two depending on the guidance. This will be a series. దేవుని యొక్క నడిపింపును బట్టి క్రమంగా ఈ అంశం మీద నేను ధ్యానం చేస్తాను. It might be two or three parts, I don't know. నాకు నాకైతే తెలియదు గానీ రెండు భాగాల మూడు భాగాల అనేది నాకు తెలియదు గానీ. Today God is opening a door for you. దేవుడి దినాన మీ కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తున్నారు. Next week వచ్చే వారం we will look at
the doors that God wants to close in your life. మీ జీవితంలో దేవుడు మూయాలి అనుకుంటున్నటువంటి ద్వారాలను చూద్దాం. But this year, but today, కానీ దినాన I want you to open your hearts to God. మీ హృదయాలను దేవుని కొరకు మీరు తెరవాలి, మీ హృదయ తలుపులు తెరవాలని ఆశిస్తున్నాను. Open the hearts to you, the love that has gone cold in your life. మీ జీవితంలో ఆయొక్క ఆ చల్లారిపోయినటువంటి ఆ ప్రేమను వెలిగించడానికి ఆ తలుపును తెరవండి. Look at this verse and we'll close. ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. Proverbs chapter 8. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34:36. 34:36 వచనాలు. Proverbs chapter 8 34:36. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34:36 వచనాలు. దేవుడు ఏం చెబుతున్నాడండి? You wait at my doors. మీరు నా గుమ్మములో ఎదు కనిపెట్టుకునిండి. You wait at my doors. మీరు నా గుమ్మములో ఎదు వేచి ఉండండి. You wait at my doors. నా తలుపు దగ్గర మీరు కనిపెట్టుకునిండి. I will open a door for you. నేను మీ కొరకు ఒక ద్వారము తెరుస్తాను. I will release the blessing for you. మీ కొరకు దీవెనలను నేను కృంగరిస్తాను. I will release the financial blessing for you. ఆర్థిక ఆశీర్వాదము I will release prosperity for you. మీ కొరకు ఆయొక్క సమృద్ధిని కలుగజేస్తాను. I will release healing for you. మీ కొరకు స్వస్థతని ఇస్తాను. I will release favor for you. మీ కొరకు నా దయను నేను విడుదల చేస్తాను. I will release whatever you need in your life. మీ జీవితానికి ఏది అవసరమో సమస్తాన్ని విడుదల చేస్తాను. Wait in my presence. నా యొక్క సన్నిధిలో మీరు వేచి ఉండండి. Wait at my door. నా గుమ్మములో ఎదు మీరు కాచుకోండి. And you will be blessed in your life. తద్వారా మీ జీవితంలో మీరు దీవించబడతారు. But sadly, కానీ విచారం, many people, అనేక మంది, especially believers, మరి ముఖ్యంగా విశ్వాసులు, don't want those doors. ఆ యొక్క తలుపుల కోసం వారి ఆసక్తి చూపించట్లేదు. వారు ఆ గుమ్మంలో ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు. దేవుని సన్నిధిలోనికి వారు ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు. That is what Peter did. పేతురు చేసినటువంటిది అదే. That's what Peter did. పేతురు ఆ విధంగానే చేశాడండి. When he denied Jesus, అతడు యేసును తృణీకరించినప్పుడు, look at John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయం. John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయం. Verses 16 and 17. 16 17 వచనాలు. Verses 16 and 17. పేతురు ద్వారమున, Peter, where is he standing? పేతురు ఎక్కడ నిలబడ్డాడండి? Where? ఎక్కడ నిలబడ్డాడు? Where? బయట నిలుచుండెను. Where? బయట. ఎక్కడ? బయట. Outside the door. బయట నిలుచున్నాడండి. Outside the door. బయట నిలుచున్నాడు. ద్వారమునొద్ద బయట. The door is right in front of you. మీ ఎదుటే ఆ తలుపు ఉంది. But if you have denied Jesus. కానీ యేసును మీరు తృణీకరిస్తే, you will be standing outside the door like Peter. ఆ పేతురు వలె మీరు కూడా బయట ద్వారమునొద్ద బయట నిలబడతారు. God is saying. దేవుడు చెబుతున్నాడు. You come into my presence. మీరు నా సన్నిధిలోనికి రండి. You come into the door. మీరు ఆ ద్వారములోనికి రండి. You come inside. మీరు లోపలికి రండి. Don't stand outside like Peter did. పేతురు చేసినట్టుగా మీరు బయట నిలబడద్దు. Because if you deny Jesus, you will stand outside. ఎందుకంటే మీరు యేసును ధృవీకరిస్తే బయటే నిలబడతారు. He's saying, accept me, come into my presence. ఆయన చెబుతున్నారు, నన్ను అంగీకరించి నా సన్నిధిలోనికి రా. You stand at my door. మీరు నా తలుపు యొద్ద కాచుకొనండి. Inside the door. లోపల తలుపు లోపల నిలుచుండండి. I will open doors that no man can shut. తద్వారా నేను తెరిచినటువంటి తలుపులు ఏ మానవుడు కూడా మూయలేడు. I will open. నేనే తెరుస్తాను. I will open. నేనే నీ కొరకు ద్వారము తెరుస్తాను. This year every prophecy released over your life will be opened in your life. ఈ సంవత్సరం మీ జీవితంలోనికి విడుదల చేయబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. Hallelujah. 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 Let's pray. ప్రార్థించుకుందాం. Father, we thank you this morning. తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ అవర్ అండర్స్టాండింగ్. మాకు గ్రహింపును దయచేసినందుకు మీకు వందనాలు. లార్డ్, వి బిలీవ్ దట్ యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఇన్ అవర్ లైఫ్. ప్రభువా, మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం మీరు మా కొరకు ద్వారములు తెరుస్తున్నారు. యు ఆర్ ఓపెనింగ్ న్యూ డోర్స్ ఇన్ అవర్ లైఫ్. మీరు మా కొరకు మా జీవితాలకు నూతనమైన ద్వారాలు తెరుస్తున్నారు. యు ఆర్ ఓపెనింగ్ న్యూ డోర్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. మా జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో మీరు అనేకమైన నూతన తలుపులు తెరుస్తున్నారు. ఇన్ అవర్ బిజినెసెస్. మా యొక్క వ్యాపారములో. ఇన్ అవర్ హోమ్స్. మా గృహాల్లో. ఇన్ అవర్ లైఫ్. మా జీవితాల్లో. ఇన్ అవర్ మ్యారేజెస్. మా వైవాహిక జీవితాల్లో. ఇన్ అవర్ కాలేజెస్. మా కాలేజీలో. వేర్ ఎవర్ లార్డ్ వి ఆర్. ప్రభువా, మేము ఎక్కడ ఉంటే అక్కడ. ఇన్ అవర్ ఏరియా వి ఆర్. ప్రభువా, మేము ఏ స్థితిలో ఉంటే. వేర్ ఎవర్ వి ఆర్ స్టక్. ప్రభువా, మేము ఎక్కడ ఇరుక్కుని పోయున్నామో. యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్. మీరు ఒక నూతనమైన తలుపును తెరవనయ్యా. థాంక్ యు లార్డ్ ఫర్ ఓపెనింగ్ ది డోర్. ప్రభువా, మాకు ద్వారములు తెరుస్తున్నందుకు మీకు వందనాలు. థాంక్ యు ఫాదర్ ఫర్ ఓపెనింగ్ ది డోర్. తండ్రి, ఆ యొక్క ద్వారములు తెరుస్తున్నందుకు మీకు వందనాలు. థాంక్ యు జీసస్ దట్ యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్. యేసు, ఆ తలుపులు మా కొరకు తెరుస్తున్నందుకు మీకు వెతుకులాగునా.
that we will receive your presence. మీ యొక్క సన్నిధిని మేము పొందుకోవాలి తండ్రి. Help us Lord to step into the new door that you are open for us. ప్రభువా మీరు మా కొరకు తెరిచిన నూతన ద్వారములోనికి మేము అడుగుడడానికి మాకు సహాయం చేయండి. In Jesus name we pray and receive. యేసు నామమున మేము ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.